హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి గ్రూప్ ఫోర్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వీఆర్ఓ విఆర్ఏ దీని పర్పస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు ఇవి మనకు అన్ని గ్రూప్స్కే కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అన్న దానిపై మనం ఇందులో వీడియోలో చూద్దాం మనకున్న ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ కావచ్చు వాళ్ళు ఏ విధంగా మనం ఆన్సర్ను గుర్తుపెట్టుకోవాలనేది ఇందులో చూద్దాం ముందుగా జనవరిలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రాష్ట్ర ప్రజలందరి కోసం ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్ర్య రేఖకు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసం ఆంధ్రప్రదేశ్లో పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ పథకం పేరేంటి ఆరోగ్య రక్ష ఆరోగ్య రక్ష పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు విజయవాడలో విజయవాడలో ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ప్రంగారం అమలవుతున్న ఇలాంటి ఆరోగ్య కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టుతున్నట్లు సీఎం ప్రకటించడం జరిగింది సో మనకు ఇందులో నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఆరోగ్య రక్ష పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు విజయవాడలో లేదా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసం ప్రవేశపెట్టిన పథకం పేరేంటి ఆరోగ్య రక్ష నెక్స్ట్ వన్ ఈ పథకంలో చేరాలనుకునే ఒక్కో వ్యక్తి నెలకు వంద రూపాయలు చొప్పున ఏడాదికి పన్నెండు వందల రూపాయలు చెల్లించాలి కుటుంబ సభ్యులందరూ ఈ పథకంలో చేరొచ్చు ఈ పథకంలో చేరిన వారికి రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందుతుంది రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై రెండు ఆసుపత్రుల్లో ఒక వెయ్యి నలభై నాలుగు రకాల జబ్బులకు ఈ సే ఈ పథకం కింద సేవలు అందుపడతాయి కుటుంబంలో ముగ్గురు ఉంటే ఆరు లక్షలకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది పథకం కాల పరిమితి ఏడాది అంటే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై లోపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా మీ సేవా ఆధార్ కార్డు ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య కార్డులు పొందవచ్చు సో దీని నుంచి మనకు ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది ఆరోగ్య రక్షా పథకంలో చేరాలనుకున్న ఒక వ్యక్తి నెలకు ఎంత జమ చేయాలి పన్నెండు వందల రూపా వంద రూపాయలు వారికి ఎంత బీమా వస్తుంది ఉచిత వైద్య సేవలు కలుగుతాయి రెండు లక్షల వరకు కుటుంబంలో ముగ్గురు ఉంటే వారికి ఎంతవరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది ఆరు లక్షల వరకు నెక్స్ట్ పేద హిందువులను పేద హిందువులను తిరుపతి తిరుమలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు దివ్య దర్శన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఈ దివ్య దర్శనం కార్యక్రమంలో భాగంగా ఒక్కో మండలం రెండు వందల మంది జిల్లాకు పదివేల మంది చొప్పున ఏడాదికి ఒక లక్ష ముప్పై వేల మందికి దివ్య దర్శనంలో అవకాశం కల్పించారు ఒక్క కుటుంబం నుంచి ఐదుగురికి తీర్థయాత్రలకు అవకాశం కల్పిస్తారు మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే పేద హిందువుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత ఆలయ దర్శనాల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరేంటి దివ్య దర్శన కార్యక్రమం నెక్స్ట్ కృష్ణా జిల్లా కొండ కొండపావులూరులో యాభై ఎకరాల్లో నిర్మించున్న ఎన్డిఆర్ఎఫ్ పటాలనికంటే బెటాలియన్ సంబంధించి భవన సదుపాయాలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ పటాలాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు కృష్ణా జిల్లా కొండపావులూరు నెక్స్ట్ వన్ ఏ సినిమానికి ప్రభుత్వం వినోద పన్నును మినహాయించింది గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి సందర్భంగా పండుగ నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ సంక్రాంతిని నిర్ణయించింది ఈ పండుగ సరదాలను అన్ని జిల్లాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున నగదుని విడుదల చేసింది సో మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఎంత అమౌంట్ను రిలీజ్ చేసింది జిల్లాకు కోటి రూపాయల చొప్పున నెక్స్ట్ వన్ కడప జిల్లాలోని గండికోట ఎత్తిపోతల పథకానికి రిమోట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది పైడిపాలెం రిజర్వాయర్లు జాతికి అంకయితం చేశారు అనంతరం పైడిపాలెంలో జన్మ జన్మభూమి మా ఊరు గ్రామ సభలో సీఎం ప్రసంగించారు ఇందులో మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే గండికోట ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది కడప జిల్లాలో పైడిపాలెం రిజర్వాయర్ ఎక్కడ ఉంది కడప జిల్లాలో నెక్స్ట్ విజయవాడ పుణ్యభూమి ఘాట్ వద్ద తొలిసారిగా ఎయిర్ షోను నిర్వహించారు జర్మనీకి చెందిన ఎయిర్క్రాఫ్ట్లతో గ్లోబల్ స్టార్స్ టీమ్ పైలట్లు నలుగురు నాలుగు విమానాలతో అద్భుత విన్యాసాలు నిర్వహించడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో సాగర సంబరాలను ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప ప్రారంభించారు మనకిక్కడ సాగర సంబరాలు ఎక్కడ నిర్వహించారు అని అడగచ్చు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో నెక్స్ట్ రాష్ట్రంలో ముగిసినటువంటి జన్మభూమి మా ఊరు నాలుగో విడత కార్యక్రమంలో ప్రభుత్వానికి మొత్తం ఏడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఆరు విడతలు అందాయి ఇందులో ఇల్లు ఇళ్ళ పట్టాల సమస్యలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి జనవరి రెండు నుంచి పదకొండు వరకు ప్రభుత్వం జన్మభూమి నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల నాలుగు వందల గ్రామాలను నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది మనకిందులో గుర్తుంచుకోవాల్సింది జన్మభూమి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది జనవరి రెండు నుంచి పదకొండు వరకు మొత్తం ఎన్ని గ్రామాలలో నిర్వహించింది పదహారు వేల నాలుగు వందల గ్రామాలలో జనవరి రెండు నుంచి పదకొండు వరకు నిర్వహించింది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో ఎంత ఎన్ని కోట్ల సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది నాలుగు వేల యాభై ఏడు కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇందులో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ కోసం ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఆరు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది రాయలసీమ ఉత్తరాంధ్రలో కలిపి ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మూడు వందల యాభై కోట్లు అమరావతి అభివృద్ధికి నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది ఈ ఏడాది తొలి నాలలో పోలవరం ప్రాజెక్టు విడుదల చేసిన వంద కోట్లకు తోడు డిసెంబర్ ఇరవై ఏడున నాబార్డు ద్వారా ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లు రుణం అందినట్లు తెలిపింది సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇంత సాయం చేసింది నాలుగు వేల యాభై ఏడు కోట్లు విభజన అనంతరం ఏర్పడిన లోటుకు రెవెన్యూ లోటు కోసం ఎంత భర్తీ చేసింది ఒక పదకొండు వందల ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు రాయలసీమ ఉత్తరాంధ్రలో కలిపి ఏడు వెనుకబడిని జిల్లాల అభివృద్ధి కోసం ఇంత కేటాయించింది మూడు వందల యాభై కోట్లు అమరావతి రాజధాని కోసం ఎంత కేటాయించింది నాలుగు వందల యాభై కోట్లు మరియు పోలవరం ప్రాజెక్టుకు ఎంత విడుదల చేసింది వంద కోట్లు నాబార్డు ద్వారా ఎంత రుణం అందింది ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై ఐదు నాలుగు కోట్లు ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ విశాఖపట్నంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అశోక్ వెంకయ్యనాయుడు అశోక్ గజపతిరాజు నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలోని బొర్రా గుహలు గండికోట చంద్రగిరి గుహ కోటలు గుంటూరుపల్లి గుహలు అమరావతి మహాస్తూపాలను యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు సో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రాంతాలను వారసత్వ యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ సంపదలో పం చేర్చాలని ప్రతిపాదించారు బొర్రా గుహలు గండికోట చంద్రగిరి కోటలు గుంటుపల్లి గుహలు అమరావతి మహాస్తూపాలు ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్లో ఇచ్చి ఇందులో ఏది లేదు అని అడగచ్చు లేదా ఇందులో దేనికి యునెస్కోలో పంపమని రిఫర్ చేశారు అని అడగొచ్చు బొర్రా గుహలు చంద్రగిరి కోటలు గండికోట గుంటుపల్లి గుహలు అమరావతి మహాస్తూపాలు మూడు ఆప్షన్స్ ఇందులో ఇచ్చి ఒకటి వేరేది ఇచ్చి ఇందులో దేనిని వారసత్వ సంపదలో చేర్చాలని ప్రభుత్వం అడగలేదు అని అడగచ్చు లేదా ఈ వీటిలో ఏదో ఒకటిచ్చి దీనిని వారసత్వ సంపదలో చేర్చాలని అడిగారు అని అడగవచ్చు నెక్స్ట్ భారత పరిశ్రమల సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో మొత్తం ఆరు వందల అరవై ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయని పది లక్షల యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం వెల్లడించారు వీటి ద్వారా ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఆరు ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు ఇవి జనవరిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ